సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వెదురుకుప్పం మండలం పేరుమల్పల్లి గ్రామంలో జనసేన హెల్పింగ్ హ్యాండ్ కువైట్ వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి యుగంధర్ సమక్షంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన సుబ్రహ్మణ్యంకి తన భార్య జ్ఞానేశ్వరి సుమారు 14 లక్షలు ఖర్చు చేసి తన భర్త ఆరోగ్యవంతంగా తిరిగేలా చేయాలనుకున్న కళ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో దాతలు ముందుకొస్తే తన భర్తను కాపాడుకోగలనని ఆమె ప్రాధేయపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు తమ వంతుగా కొంత ఆర్థిక సహాయం అందించి ఎల్లవేళలా తోడుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జనసేన హెల్పింగ్ హ్యాండ్ కువైట్ అధ్యక్షులు కాంచన శ్రీకాంత్, దాతలు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. స్థాపించినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారంటే, మనకు అధికారం ఉన్నా లేకపోయినా తోటి వారికి సహాయపడ కాస్తో కూస్తో మనకున్న దాంట్లో సహాయపడాలనే దిశానిర్దేశాలు చేశాడు. అలాగే జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమరా అంటే, ఎక్కడైతే క్షోభ ఉంటుందో, ఎక్కడైతే ఆకలి ఉంటుందో, ఎక్కడైతే నిస్సహాయులు సహాయం కోసం ఎదురు చూస్తుంటారో అక్కడ వాళ్ళని ఎత్తుక్కుంటూ పోయి సహాయం చేసేవాడే నిజమైన జన సైనికుడు అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కోవైటన్ స్థాపించి ఆ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు మన గంగాధర నెల్లూరు వెదురుకుప్పం మండలం మన పెరుమాలపల్లె గ్రామానికి చెందినటువంటి ఈ చిన్న వయసులో, నిజంగా భగవంతుడు చాలా చిన్న వయసు, ఒక 24 సంవత్సరాల వయసులోనే గత 1 సంవత్సరం నుంచి యాక్సిడెంట్తో తన కాళ్ళు సర్వస్వం కూడా కోల్పోయి అతను ఇలా మంచం పైన ఉన్నాడు. అతనికి కోమాలోకి పోయి ఆ భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి మళ్ళీ యథాస్థితిలో ఈరోజు ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటూ ఉన్నాడు. ఇది 1 సంవత్సరం ముందే మేము చేయవలసింది, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాము. ఈ అవకాశాన్ని ఇది చూసిన తర్వాత మేమే కాదు, మేము ఈ సేవతో మేము దీన్ని నిలపటం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేమ్రా అంటే, ఈ వయసులో ఈ బిడ్డకు మేము ఆసరాగా ఉంటూ మరింత మీకు ముందు ముందు కూడా మా మీరు మన మా చెల్లితో సమానంగా మేము భావిస్తున్నాం. ఒక చెల్లికి ఒక అన్న ఎలా చేస్తాడో అదేవిధంగా మా సంస్థ ద్వారా, అలాగే జన సైనికులు, ఈరోజు ఇది చూసిన జన సైనికులందరూ కూడా ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇప్పుడే 2 లక్షలు దారబోసి వాళ్ళ హాస్పిటల్కు పెట్టి ఈ ఇప్పటి వరకు కూడా ఈ విధంగా కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు ఈ సోదరుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత మనందరిపైన ఉంది. ఎందుకంటే సాటివానికి సహాయం చేయడంలో ఉన్నటువంటి తృప్తి ఇంకా దేంట్లో కూడా ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళకి సహాయం చేయాలి. అలాగే మా జనసేన హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ఈరోజు 35 రోజుల కార్యక్రమంలో 4వ రోజు కార్యక్రమం. ఈరోజు మన వెంకటరమణ గారు అలాగే సీతారాం గారు వీళ్ళిద్దరూ కూడా దీంట్లో, మన వెంకటరమణ గారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తే, మన సీతారాం గారు నిత్యావసర సరుకులు వాళ్ళకి అవసరమైన A to Z ప్రతి ఒక్కటి, చింతపండు కానించి పప్పు దినుసులు కానించి రైస్ కానించి కూరగాయలు కానించి ప్రతి ఒక్కటి కూడా స్పాన్సర్ చేశారు. ఈరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఏమీ ఆశించకుండా ఇంతమంది జన సైనికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సభను మేమున్నాం మీ వెనకాల అని చెప్పి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ గంగాధర నెల్లూరు ఎవరైతే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో మన పొన్న యుగంధర్ గారు, నిజంగా వీరిలో నేను ఆ పోరాట పటిమ కావచ్చు. ఎక్కడ నిస్సహాయులు నిర్భాగ్యులు ఉంటే అతను రాత్రి పగలు అని లేకుండా వాళ్ళ వెనకాలండి ఎటువంటి వాళ్ళనైనా ఏనుగుతోనైనా కానీ నేను పోరాడగలను అనే పోరాట పటిమ చూపిస్తూ అందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు మన వెంకటరమణ సోదరుడైనటువంటి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి సహాయ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రామకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన బీజేపీ అలాగే జనసేన మండల ప్రెసిడెంట్లు బీజేపీ ప్రెసిడెంట్ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా మీకు మరో భరోసా, మేము తప్పనిసరిగా ఈ సేవతో కాదు, మేము ముందు ముందు మరిన్ని ఉంటూ మీ కుటుంబానికి ఈ జనసేన పార్టీ, ఈ జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ మీకు అండగా ఉంటుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అభిమతం, ఆయన లక్ష్యం ప్రజలకు సేవలు అందించాలనేటువంటి గొప్ప తపనతో జనసేన పార్టీ స్థాపించి మొదలుకొని ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి సేవలు అందిస్తూ, ప్రత్యేకంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామాన్ని, ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యను గుర్తించి గత 6-7 నెలలుగా ఈ కుటుంబానికి సహాయం చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో మన నియోజకవర్గానికి వచ్చినందుకు హెల్పింగ్ హ్యాండ్స్ జనసేన కువైట్ వారి బృందానికి, వెంకటరమణ గారికి, సీతారాం గారికి, శ్రీకాంత్ గారికి, వీరందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే
ప్రతిదీ కూడా సేవా కార్యం సేవా మార్గంతో వెళ్తున్నందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కుటుంబానికి ఆసరాగా నిలబడినందుకు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వారు కూడా మాతో ఉండటం, కమిటీ సభ్యులు మాతో ఉండటం, జన సైనికులు మాతో ఉండటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం జన సైనికులు నిస్వార్థంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వాళ్ళు ఉన్నటువంటి స్థలాల్లో నిస్వార్థంగా వాళ్ళు అందిస్తున్నటువంటి సేవకి మేము ఎక్కడ కూడా దానికి వెళ్ళ కట్టలేము. అలాంటి మంచి సైనికులను కలిగి ఉండటం కూడా మా అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈ కుటుంబానికి ఈ సహాయంతో పాటు ఇక మీదట భవిష్యత్తులో కూడా మేము ఎప్పుడు కూడా ప్రతి వారం పరామర్శించడానికి మా జన సైనికులందరినీ కూడా నేను కలిసి వచ్చి పరామర్శిస్తాం. వీళ్ళకి జనసేన పార్టీ నుంచి అన్ని రకాలైనటువంటి మీ కష్టాల్లో, మీరు కష్టాల్లో మేము తోడుగా ఉంటాం, సుఖాల్లో తోడుగా ఉంటాం. ఇక మీదట జన సైనికులుగా మేమందరం కూడా కుటుంబానికి మేము ఆసరా కల్పిస్తూ చేదోడు వాదోడుగా మేము ఉంటామని